గోదావరి మధ్యలో లాంచీ ఉంది. టాప్ మీద కూర్చొని కృష్ణవంశీ ఓసారి లేచి నిల్చొని సిగరెట్ వెలిగించాడు. గట్టిగా దమ్ము పీల్చి చుట్టూ గోదావరిని పరికించి చూశాడు. ఆహా, ఏం ప్రశాంతత అనుకున్నాడు. సినిమాకి గ్యాప్లో ఇలా గోదావరి జిల్లాలకొచ్చి ఫ్రెండ్స్తో గడపడం కృష్ణవంశీకి అలవాటు. అప్పటికి 6 సినిమాలు డైరెక్ట్ చేశాడు. తెలుగునాటంతా ఆయన పేరు ఒకటే, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా ఓ టాపిక్ వచ్చింది. అదే ఫిరోజ్ గాంధీ, ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఇలా ఆ ఫ్యామిలీ అంతా ఆకస్మిక మరణాలే. అవి కూడా దుర్మరణాలు, ఎందుకంటావు అని ఆసక్తిగా అడిగాడు కృష్ణవంశీ. అప్పటి వరకు ఏం మాట్లాడకుండా కూర్చున్న ఆయుర్వేద డాక్టర్ గున్నేశ్వరరావు ఒకటే మాట అన్నాడు, శాపం. శాపమా? వాట్ నాన్సెన్స్ అన్నాడు కృష్ణవంశీ. వెంటనే ఫ్రెండ్ ఇంకో ఇన్సిడెంట్ చెప్పాడు. ఆంధ్రాలో ఓ ఫేమస్ పర్సన్ అనుమానించి పాలేరుని కొట్టడమో చంపడమో చేశాడు. ఆ పాలేరు పెళ్ళం శాపనార్థాలు పెట్టింది. కట్ చేస్తే అతడి పెద్ద కొడుకు సరదాగా పొలానికెళ్ళి ట్రాక్టర్ తిరగబడి చనిపోయాడు. ఆ కర్మకాండలు చేసేస్తూ రైల్వే క్రాసింగ్ దగ్గర ట్రైన్ గుద్దేసి రెండో కొడుకు పోయాడు. అంతే, ఆ మాటలకి కృష్ణవంశీ అలా నిలబడి సిగరెట్ తాగుతూ చూస్తూ ఉన్నాడు. ఇదో సిగరెట్ అయిపోయింది. కృష్ణవంశీ మాత్రం షాక్లోనే ఉన్నాడు. అప్పటి వరకు చూసిన సినిమాలు, చదివిన కథలు అన్నీ ఎగిరిపోయాయి. ఇదొక్కటే గుర్తుంది, ఆ రాత్రంతా కృష్ణవంశీకి నిద్రలేదు. ఎందుకంటే మహేష్ బాబు కోసం ప్రశాంతంగా కథ ఆలోచిస్తున్న టైంలో పానకంలా పుడకలా ఏదో ఆలోచనలు వచ్చేస్తున్నాయి. మధ్యలో ఈ శాపం వచ్చి మరింత చెడగొట్టేస్తున్నాయి. ఇవన్నీ కూడా కృష్ణవంశీని కలవరపెడుతూ ఉన్నాయి. ఈలోపు నిర్మాత నందిగం రామలింగేశ్వరరావు నుంచి ఫోన్. ఆయనకి ఆన్సర్ చేస్తూ కృష్ణవంశీ కూడా, సార్ మీ పని మీదే ఉన్నా అని నవ్వుతూ కాసేపేదో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు కృష్ణవంశీ. సూపర్ స్టార్ కృష్ణకు కరుడుగట్టిన వీరాభిమాని రామలింగేశ్వరరావు. కృష్ణగారితోనే కిరాయి కోటిగాడు, దొంగోడొచ్చాడు లాంటి సినిమాలు తీశాడు. ఇప్పుడు మహేష్ బాబుతో కృష్ణవంశీ డైరెక్షన్లో సినిమా చేయాలనేది ఆయన టార్గెట్. కృష్ణవంశీకేమో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయడం ఇష్టం ఉండదు, మంచి కథ దొరికినప్పుడు చేస్తానని తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. రామలింగేశ్వరరావు మాత్రం వదలట్లేదు, చేసి తీరాల్సిందేనని కూర్చున్నాడు. మరి అంత మంచి ప్రొడ్యూసర్కి నో చెప్పలేకపోతున్నాడు కృష్ణవంశీ. ఇక కృష్ణవంశీ ఆ పనిలోనే ఉన్నాడు. ఏ పని చేస్తున్నా సరే మహేష్ బాబు గురించే ఆలోచన. మహేష్ అందగాడు, చిదిమితే పాలు కారేలా ఉంటాడు. బృందావనంలో కృష్ణుడిలా ముగ్ధ మనోహరంగా ఉంటాడు. తనతో ఎలాంటి సినిమా తీయాలి అని అనుకుంటూ ఉండగా ఎస్, దొరికేసింది. బృందావనంలో కృష్ణుడు. ఈ కాన్సెప్ట్ను అప్లై చేసి సినిమా చేస్తే అదిరిపోతుంది. కానీ ఇంకా దీనికి చాలా కావాలి. కృష్ణవంశీ మొదట అనుకుందైతే ఇదే. కానీ ఎంత బృందావనం కాన్సెప్ట్ మధ్యలో మెదులుతున్నా సరే ఆ శాపం మాత్రం పోటల్లేదు. ఈ బృందావనానికి ఇంకా ఏదో కావాలి అనుకుంటూ ఉండగా ఈ బృందావనానికి ఆ శాపాన్ని జత చేస్తే. కృష్ణవంశీకి ఒక క్లారిటీ వచ్చేసింది. సిగరెట్ వెలిగించాడు. ఆఖరి దమ్ము పీల్చేలోపు కథ మొత్తం ఓ ఫ్రేమింగ్కి వచ్చేసింది. కృష్ణవంశీకి పేపర్ వర్క్ తక్కువ, ప్రతిదీ పేపర్ మీద రాసుకోవటం లాంటివి ఉండవు. కానీ అంతా మైండ్లో మాత్రం నిశ్చలంగా ఉంటాయి. ఇక కృష్ణవంశీకి విలన్ దొరికేశాడు. ఆ విలన్నే శాపం. ప్రతి సినిమాలో విలన్ను హీరో చంపడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఈసారి అతడు మనిషి అయి ఉండకూడదనుకున్నారు. కానీ అంతకంటే గొప్పది ఓ ఫోర్స్ అవ్వాలి. దానిని ఎలా జయించాలో ఎవ్వరికీ తెలియకూడదు. చివరి నిమిషం వరకు థ్రిల్ పాయింట్ కొనసాగాలి. హీరో ఆ గండం నుంచి ఎలా బయటపడతాడా అని ప్రేక్షకుడు చివరి వరకు ఉత్కంఠతో చూస్తూ ఉండాలి. జనానికి ప్రపంచానికి మంచి చేసే ఒక దేవత కోపానికి కారణమైన ఓ వ్యక్తి ఆ శాపం నుంచి ఎలా బయటపడ్డాడన్న దాని నుంచి అనుకుని మురారి కథను డెవలప్ చేశాడు కృష్ణవంశీ. ఈ మైథలాజికల్ కథలో మన సంస్కృతి సంప్రదాయాలను కూడా చూపించేశాడు. అదే బృందావనం. ఇక కథ వరకు అలా సిద్ధం చేసుకుని ఉంచాడు పద్మాలయ స్టూడియోస్లో సూపర్ స్టార్ కృష్ణ ఛాంబర్. కృష్ణవంశీ కథ చెబుతుంటే కృష్ణ, మహేష్, నందిగం రామలింగేశ్వరరావు వింటూ ఉన్నారు. పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవ్వరూ మాట్లాడటం లేదు. కృష్ణవంశీకి అర్థమైపోయింది. సూపర్ స్టార్ కృష్ణ అయితే చాలా ఓపెన్, ఏదైనా మొహం మీద చెప్పేస్తారు. వంశీ, నువ్వు చెప్పింది నాకు సరిగా అర్థం కాలేదు, కానీ ఏదో బాగున్నట్టుంది. నువ్వు మహేష్ డెసిషన్ తీసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయారు కృష్ణ. ఇప్పుడు బాల్ మహేష్ కోర్టులో ఉంది. అతనికేమో కృష్ణవంశీతో మంచి లవ్ స్టోరీ చేద్దామని ఉంది. ఇతనేమో బృందావనం తర్వాత శాపం అంటున్నాడు అని మహేష్ బాబు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. చివరికి మహేష్ బాబుకు కూడా ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కాలేదు. అలాగని కృష్ణవంశీని వదులుకోలేడు. తన 4వ సినిమా కృష్ణవంశీతో చేయాల్సిందే. ఇక ఆ తర్వాత బాల్ షిఫ్ట్ టు నందికం రామలింగేశ్వరరావు కోర్ట్. ఆయన కృష్ణవంశీని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కృష్ణవంశీ మహామొండివాడు, అస్సలు వినడు. రామలింగేశ్వరరావు మొండివాడే, అసలు వదలడు. ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఉన్న కథ ఎందుకు అని వీరి డౌట్. వెంటనే కృష్ణవంశీ ఇంకో కథ చెప్పేశాడు. ముగ్గురు అమ్మాయిలతో రొమాంటిక్ స్టోరీ, అరే భలే ఉందే అన్నారు కృష్ణ, మహేష్ కూడా. సేమ్ టు సేమ్ ఫీలింగ్. కానీ అప్పుడే కృష్ణవంశీ బాంబ్ పేల్చాడు. ఈ కథతో సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ కావచ్చు, కానీ ఆ కథతో సినిమా మాత్రం ఓ 20-30 ఏళ్ళు చరిత్రలో నిలిచిపోతుంది.
మీ ఇష్టం ఆలోచించుకోండి, కాదు కూడదంటే చెప్పండి, మీకు ఈ కథ ఇచ్చేస్తాను, వేరే డైరెక్టర్తో చేయించుకోండి అని మళ్ళీ కథ మొదటికొచ్చింది. ఇక ప్రొడ్యూసర్ నందిగన్ రామలింగేశ్వరరావు తలపట్టుకున్నాడు. ఈ ప్రాజెక్టు ఉంటుందా ఉండదా? సంసారమైన సినిమా అయినా నడిచేది నమ్మకం మీదే, ఎవరో ఒకరిని నమ్మాల్సిందే. మహేష్ కృష్ణవంశీని నమ్మాడు, కృష్ణవంశీ కథను నమ్మాడు, ఇక ప్రొడ్యూసర్ ఈ కాంబినేషన్ నమ్మాడు. ఇంకేముంది, ప్రాజెక్టు పట్టాలెక్కేసింది. స్క్రిప్ట్ ఫైనలైజేషన్ కోసం చాలా మేధోమథనం, భారతం భాగవతం చదివి కృష్ణ తత్వాన్ని వంట పట్టించుకోవాల్సి వచ్చింది. కృష్ణుడు, యశోద, పాండవులు, బలరాముడు, దుర్యోధనుడు, శిశుపాలుడు ఇలాంటి క్యారెక్టర్స్ అన్నింటినీ సోషలైజ్ చేసేశాడు. రుక్మిణి, సతీమామ పాత్రలను కలిపి హీరోయిన్ పాత్రను డిజైన్ చేసేశారు. కథంతా ఫైనల్ అయింది, కానీ క్లైమాక్స్ని ఎలా డీల్ చేయాలో అర్థం కావడం లేదు. చివరికి ఎప్పటికో ముడి వీడింది, కానీ చాలా చోట్ల డౌట్లు మిగిలిపోయి ఉన్నాయి. అమ్మవారి శాపాన్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నామా అనేది పెద్ద డౌట్. కృష్ణవంశీ తన గురువు సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కలిశాడు, ఆయన కృష్ణవంశీ డౌట్లన్నీ తీర్చేశారు. ఇప్పుడు కృష్ణవంశీకి ఫుల్ క్లారిటీ. టైటిల్ ఏంటి? కృష్ణ ముకుంద మురారి అనుకున్నారు. అయితే ప్రొడ్యూసర్ ఒకటే అన్నారు, మురారి అని సింపుల్గా పెడితే బెటర్ కదా అని కృష్ణవంశీ ఓకే చేసేశారు. సినిమా నిండా ఆర్టిస్టులే, కొందరు కొత్త వాళ్ళు, ఇంకొందరు హేమహేమీలు, కైకాల సత్యనారాయణ, లక్ష్మి, గొల్లపూడి మారుతీరావు, ఇలా చాలామంది కావాల్సిన వారు వచ్చారు. బామ్మ పాత్రకేమో పెద్ద తలకాయ కావాలి. హుటాహుటిన బెంగళూరు వెళ్ళి షావుకారి జానకికి కథ చెప్పారు, కానీ ఆమె 40 రోజుల పాటు డేట్లు కష్టమని చెప్పేసింది. ఫైనల్గా సుకుమారి సెలెక్టెడ్. మలయాళంలో సీనియర్ యాక్ట్రెస్ ఆమె. ఒకప్పటి ప్రసిద్ధ దర్శకుడు ఏ భీమ్సింగ్ గారి వైఫ్. మహేష్ పక్కన హీరోయిన్ అంటే చాలా చాలా క్యూట్గా ఉండాలి. మరి డ్రీమ్ గర్ల్ హేమమాలిని కూతురు ఇషా డియోల్ అయితే బాగుంటుందనిపించింది. దగ్గరికెళ్ళి అడిగితే రెమ్యునరేషన్ ఎంత ఇస్తారనేసింది, వెంటనే డ్రాప్ చేసేశారు. ఆ తర్వాత సొనాలి బింద్ర రెఫరెన్స్ వచ్చింది. హిందీలో బాగా బిజీగా ఉంది, తెలుగులో చేస్తుందా లేదా అనేది డౌట్. హైదరాబాద్లో ఫ్రెండ్ పెళ్లికి వచ్చి కృష్ణవంశీ దగ్గర కథ విని మారు మాట్లాడకుండా కాల్ షీట్స్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఫుల్ ట్రెడిషనల్ సినిమా ఇది, విలేజ్ అట్మాస్ఫియర్. ఇక్కడ మరీ ముఖ్యంగా ఆర్ట్ డైరెక్టర్ అంటే గట్టివాడు కావాలి. శ్రీనివాసరాజు ఇలాంటి వాటిల్లో సమర్థుడు. కృష్ణవంశీ కథ చెప్పగానే ఆయన స్కెచ్లేసేశాడు. హీరో ఇల్లు, హీరోయిన్ ఇల్లు చాలా పెద్దగా ఉండాలి, లంకంత కొంపలు కావాలి అని కేరళ వెళ్ళొచ్చేశారు. కానీ ఇంతమంది ఆర్టిస్టులతో అంత దూరం వెళితే బడ్జెట్ తడిసి మోపిడవుతుంది. కాబట్టి హైదరాబాద్లో రామానాయుడు సినీ విలేజ్లో సెట్స్ వేస్తే బెటర్. ఇంకా కావాలంటే రామచంద్రాపురంలో రాజావారి కోటలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక సినిమాకి ఇంపార్టెంట్ సీన్స్ టెంపుల్ సీన్స్. 3 తరాల నేపథ్యానికి సంబంధించి సీన్లు అక్కడే తీయాలి, అంటే చాలా పురాతనమైన టెంపుల్ కావాలి. ఇప్పట్లో లాగానే గూగుల్ మ్యాప్స్, ఇంటర్నెట్స్ అందుబాటులో లేవు కాబట్టి చాలా ఎంక్వైరీలు చేశారు. ఫైనల్గా కర్ణాటకలోని బదామియాలో వీళ్ళు కోరుకున్న పురాతన గుడి దొరికింది. ఒకేసారి అక్కడికి వెళ్ళి సీన్లు తీయడం కష్టం కాబట్టి 4-5 సార్లు వెళ్లాల్సిందే, అంటే అది కూడా బడ్జెట్ మోపిడవ్వటమే. అందుకే శంషాబాద్ టెంపుల్కి ఫిక్స్ అయిపోయారు. రకరకాల సెటప్స్ అన్నీ శ్రీనివాసరాజే అరేంజ్ చేసి పెట్టారు. ఇక ఆ తర్వాత ఓ ఏనుగు కావాలి, ఇక్కడక్కడ దొరకదు, కేరళ నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే, రావడానికి 1 వారం రోజులు పడుతుంది. అయినా సరే వెయిట్ చేసి మరీ దాన్ని రిసీవ్ చేసుకున్నారు. ఇలాంటి సినిమాకు సీనియర్ కెమెరామెన్ కావాలి, కానీ కృష్ణవంశీ మాత్రం సి రామ్ప్రసాద్ను తీసుకున్నారు. ఆయన అప్పటికీ ఓ చిన్న సినిమా మాత్రమే చేశాడు, కానీ ఆ టాలెంట్ని గుర్తించాడు కృష్ణవంశీ. ఇక మ్యూజిక్ డైరెక్టర్గా మణిశర్మ బెస్ట్ ఛాయిస్ అని అందరూ ఫీల్ అయ్యారు. 5 నెలల షూటింగ్, రోజుకి 12 గంటలు తక్కువ పనిచేయలేదు. అంతమంది ఆర్టిస్టులతో సెట్ అంతా సందడిగా ఉండేది. కృష్ణవంశీకి స్క్రిప్ట్ అంతా మైండ్లోనే ఉంది కాబట్టి నో కన్ఫ్యూజన్. అంతమంది ఆర్టిస్టుల్ని సింగిల్ ఫ్రేమ్లో ఇరికించడానికి ఎక్కడా తొడబాటు లేదు. ఆర్టిస్టులు కూడా బాగా ఇన్వాల్వ్ అయిపోయి పనిచేస్తున్నారు. మహేష్ బాబు అయితే ఫస్టే నుంచే క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసేశాడు. కృష్ణవంశీ టేకింగ్కి ఫిదా అయిపోయాడు. 104 డిగ్రీల జ్వరంలో కూడా గోదావరి ఒడ్డున ఓ ఫైటు ఓ పాట చేశారు. నందిగం రామలింగేశ్వరరావు తన ప్రొడక్షన్ టీంకి ఒకటే ఆర్డర్ వేశాడు, కృష్ణవంశీ ఏది అడిగినా అరేంజ్ చేయండి, ఎక్కడా లోటు రాకూడదు, ఈ ఒక్కటే మాట. దీంతో కృష్ణవంశీ ఎక్కడా టెన్షన్ లేకుండా సినిమాని కంప్లీట్ చేయగలిగాడు. అంతా బాగానే ఉంది, కానీ సినిమా కలర్ఫుల్గా తయారవడానికి ఒక్కటే అడ్డొచ్చింది, అదే ఫైనల్ సాంగ్. మురారిలో ఓ పాట మీకు గుర్తుండే ఉంటుంది, అలనాటి రామచంద్రుడి పాట. ఇది పెళ్లి వేడుకల్లో ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటుంది. అయితే ఈ పాటను క్లైమాక్స్ ముందు వద్దని అందరూ అన్నారు, కానీ కృష్ణవంశీ మాత్రం వినలేదు. సూపర్ స్టార్ కృష్ణ మాత్రం. ఇప్పుడిప్పుడే మహేష్ బాబు హీరోగా ఎదుగుతున్నాడు కాబట్టి క్లైమాక్స్ సాంగ్ ఏదైనా మాస్ సాంగ్ అయితే బాగుంటుంది. ఈ సాంగ్ ఎక్కడైనా మధ్యలో పెడదామన్నారు, కానీ కృష్ణవంశీ అస్సలు వినలేదు. మురారికి ముందు మహేష్ బాబుకి 2 ఫ్లాపులున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మన తెలుగు కమర్షియల్ సినిమా ప్రకారం క్లైమాక్స్ ముందు మాస్ సాంగ్ ఉండాలి, కానీ ఈ అలనాటి రామచంద్రుడి పాట క్లైమాక్స్లో సెట్ కాదని అందరూ వాదించేశారు, వద్దని చెప్పేశారు. ఇక మహేష్ బాబు సైతం మొహమాటంతో చెప్పలేని పరిస్థితి. కృష్ణ, మహేష్ బాబు, ప్రొడ్యూసర్ మళ్లీ కూర్చున్నారు. ఆ సాంగ్ పంచాయతీ ఎంతవరకు వినడం లేదు.
కృష్ణవంశీ మాత్రం వినలేదు. చివరిలో మాస్ సాంగ్ లేకపోవడం కరెక్ట్ కాదు కదా, అనవసరంగా ప్రయోగం చేస్తున్నామేమో అని అన్నారు కృష్ణ. అప్పుడు ఒకటే అన్నారు కృష్ణవంశీ, సార్ ఇప్పుడు మన ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, ఈ సినిమా పాటను నన్ను చేయనీయడం. రెండోది, ఈ సినిమాను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. మీరు కమర్షియల్ సాంగ్ చేసి విడుదల చేసుకోండి. నా పేరు కూడా వేయొద్దు, ఎందుకంటే నేను చేసే ఈ పాట దశాబ్దాల పాటు ఉండిపోతుంది. మీ అబ్బాయి కెరీర్కు కావాలంటే ఆ చండాలాన్ని పెట్టుకోండి, నేను వెళ్ళిపోతా అని అన్నారు కృష్ణవంశీ. చివరకు కృష్ణ నవ్వుతూ ఒప్పేసుకున్నారు. ఇక సినిమా విడుదలైన తర్వాత ఆ పాట రేంజ్ ఏంటో మీకు తెలుసు. మొత్తానికి సినిమా రెడీ అయిపోయింది, సినిమా కలర్ఫుల్గా అదిరిపోయింది. 2001 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్, కానీ పోస్ట్ ప్రొడక్షన్ డిలే అయిపోయింది. 3 గంటల 10 నిమిషాల నిడివితో ఫస్ట్ కాపీ రెడీ అయింది. కొంత ఎడిట్ చేద్దామని చెప్పినా కృష్ణవంశీ వినలేదు. కృష్ణవంశీకి మొదటి నుంచి ఒకటే నమ్మకం, ఇది మామూలు సినిమా కాదు, ఇలాంటివి మళ్ళీ మళ్ళీ తీయలేం. మొదట డెబ్యూ టాక్ వచ్చినా సినిమా సూపర్ హిట్ కావడం ఖాయం, చరిత్రలో నిలిచిపోవడం తథ్యం అని కృష్ణవంశీ మొండిగా ధైర్యంగా ఉన్నారు. ఇక యూనిట్ అంతా సినిమా ప్రివ్యూ వేసుకున్న తర్వాత మరో కన్ఫ్యూజన్, సినిమా స్టార్టింగ్ కానీ చూడకపోతే ఈ సినిమా అర్థం కాదేమో అన్నది. కాబట్టి సినిమా పోస్టర్స్పై ఒక లైన్ వేయించారు, ఈ సినిమా మొదటి 15 నిమిషాలు మిస్ కాకండి అని. ఎందుకంటే అది మిస్ అయితే ఈ సినిమా అర్థం కాదు, కావాలంటే ఒక్కసారి మురారి సినిమాని మీరు గుర్తు తెచ్చుకోండి. ఇక సినిమా రిలీజ్ అయింది 16 ఫిబ్రవరి రిలీజ్. ఫుల్ డివైడ్ టాక్, లెంత్ ఎక్కువైందని కంప్లైంట్స్ వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్లు ఎక్కడికక్కడ కటింగ్స్ మొదలు పెట్టారు. కృష్ణవంశీ మాత్రం కయ్యమన్నాడు. కానీ సూపర్ స్టార్ కృష్ణ సినిమా చూసి కదిలిపోయారు. మురారిలో మహేష్ పర్ఫార్మెన్స్ చూసి ఎంతో గర్వపడుతున్నాను అని ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు. మహేష్ కూడా ఫుల్ హ్యాపీ. మహేష్ బాబు టాప్ 10 సినిమాల్లో అగ్రతాంబూలం ఎప్పుడూ మురారీకే ఉంటుంది. ఇక మురారి సినిమా గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. డిజిటల్ ఎడిటింగ్లో చేసిన తొలి చిత్రం మృగరాజు కాగా, రెండోది మురారి. అలాగే హాస్య నటుడు చిత్తజలు లక్ష్మీపతికి ఇదే తొలి చిత్రం. ఆయన సోదరుడు శోభన్ ఈ చిత్రానికి సహకార దర్శకుడు. ఈ ఇద్దరు ఇప్పుడు ప్రాణాలతో లేరు. ఇక ఫైట్ మాస్టర్ పీటర్ హేన్కి ఇదే ఫస్ట్ ఫిలిం. కృష్ణవంశీ సముద్రం చిత్రానికి కనల్ కన్నన్ దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నప్పుడు అతని చొరవ దూకుడు చూసి కృష్ణవంశీ ఇంప్రెస్ అయ్యి ఈ ఆఫర్ ఇచ్చారు. అలాగే క్లైమాక్స్లో కీలక పాత్ర కోసం ఎవరైనా సీనియర్ నటుడు ఉంటే బాగుంటుందనుకున్నారు. దానవీర సూరకన్నలో సెకునిగా చేసిన ధూలిపాల రిటైర్ అయిపోయి గుంటూరుకు సమీపంలో స్థిరపడ్డారు. కృష్ణవంశీ స్వయంగా ఆయన దగ్గరికి వెళ్లి ఒప్పించారు. ఈ సినిమా కన్నా ముందు ఆయన చూడాలని ఉంది సినిమాలో యాక్ట్ చేశారు. ఇక ఇదే సినిమాను ఇదే టైటిల్తో కృష్ణవంశీ ప్రకాష్ రాజ్ కలిసి తమిళంలో డబ్ చేశారు. అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. అలాగే నటులు రఘుబాబు రవిబాబులకు ఈ సినిమా లైఫ్ ఇచ్చింది. అమితాబ్ బచ్చన్ జయబాదరి మురారి సినిమా చూసి కృష్ణవంశీని మెచ్చుకున్నారు. హిందీలో అభిషేక్ బచ్చన్తో రీమేక్ చేయమని కృష్ణవంశీని కోరారు, కానీ అది కుదరలేదు. ఇక కృష్ణవంశీ ఎక్కువగా సీతారామ శాస్త్రితోనే పాటలు రాయించుకుంటారు. ఇందులో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ను వేటూరుతో రాయించుకోవాలనుకున్నారు. పల్లవి వరకు మళ్ళీ కనపడలేదైనా. ఓ రోజు సడన్ గా మద్రాసులో మణిశర్మ రికార్డింగ్ స్టూడియోకి వచ్చారు. అప్పుడు కృష్ణవంశీ పట్టుకుని వదలలేదు. ఆ తర్వాత ఓ చెట్టు కింద కూర్చోబెట్టి వేటూరు చెబుతుంటే కృష్ణవంశీ రాసుకున్నారు. 20 నిమిషాల్లో పాట పూర్తయిపోయింది. అల్లూరి సీతారామరాజు ప్రస్తావన కావాలని అడిగి మరీ రాయించుకున్నారట కృష్ణవంశీ. ఇక మరో ముఖ్య విషయం ఏంటంటే, శోభన్, నందిని రెడ్డి, శ్రీవాస్, కుమార్, నాగేంద్రలు ఈ సినిమాకు అసిస్టెంట్స్గా పనిచేశారు. ఆ తర్వాతి కాలంలో వీరందరూ కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అయ్యారు. ఇక మరో ముఖ్యమైన సీన్, మహేష్ సోనాలి బింద్రల పాత్రలు రెండూ మొదట్లో కొట్టుకుంటాయి. లవ్లో పడ్డామనే విషయం తెలుసుకునే సీన్ ఎలా ఉండాలా అని కృష్ణవంశీ చాలా ఆలోచించారు. ఆ రోజు షూటింగ్ రాత్రి కూడా జరుగుతోంది. సడన్ గా ఐడియా రావడంతో అప్పటికప్పుడు తీసేశారు ఆ సీన్. మహేష్ బాబు సూట్ కేసు సర్దుకొని ఊరు వెళ్ళబోతుంటే సోనాలి బింద్రే ఆ రూమ్లోకి వస్తుంది. ఆమెను చూడగానే మహేష్ సూట్ కేసు విసిరేసి ఆమెను గట్టిగా హక్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఆ సీన్ సినిమాకే హైలైట్. ఇలా కృష్ణవంశీ మురారి సినిమాకి మరపురాని గుర్తులు ఎన్నో ఉన్నాయి. మరి మురారి ఫ్లాష్ బ్యాక్ మీకు నచ్చినట్లయితే ఇవిడని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.